Hi, good morning. This is Dr. Swapna. In today's class, I'm going to discuss about deworming and vaccination, which comes under Unit 4, and the title of the paper is Animal Husbandry. Okay, coming to the meaning and definition of deworming. So, deworming is the practice of administering an anti-helminthic drug to an animal to get rid of helminth parasites such as roundworms, flukes, and tapeworm inhibiting the gut. So, deworming anedi asalu enduku ivvali ante vaati yokka gut region lo either in stomach or in intestine lo evaina parasites, internal parasites, ఏవైనా ఉన్నట్టయితే వాటి తొలగించడానికి కంపల్సరీగా ఈ డీవార్మింగ్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇంటర్నల్ పారాసైట్స్ అంటే దట్ మేబీ ఏమేమి ఉండొచ్చు అంటే రౌండ్ వార్మ్స్ ఉండొచ్చు, ఫ్లూక్స్ ఉండొచ్చు, లైక్ ఫ్లూక్స్ లైక్ ఫాజియోలా హిపాటికా అండ్ టేప్ వార్మ్ ఇన్హెబిటింగ్ ది గట్. సో రౌండ్ వార్మ్స్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, లైక్ ఆస్కారిస్ లుమ్రికాయిడిస్, ఎంట్రోబియస్ వర్మిక్యులారిస్ అండ్ మెనీ మోర్. సో ఆల్ దీస్ విచ్ ప్రెజెంట్ ఇన్ ది స్టమక్ రీజన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద గట్ రీజన్. నౌ ఆల్ దీస్ ఇంటర్నల్ పారాసైట్స్ రాబ్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద హోస్ట్ ఆర్గానిజం. సో ఇవి ఏ జీవిలో అయితే ఉంటాయో ఈ జీవి లో ఉండేటువంటి స్టమక్లో కానీ ఇంటెస్టైన్లో ఉండేటువంటి వామ్స్ అక్కడ ఉండేటువంటి న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేయటం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ రాబ్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద హోస్ట్ ఆర్గానిజమ్స్ అన్నారు. హెవీ ఇన్ఫెస్టేషన్స్ క్రియేట్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో డెఫినెట్గా వీటి వల్ల హెల్త్ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి అరేజ్ అవుతాయి. అండ్ వామ్స్ ఆర్ అన్ యాడెడ్ స్ట్రెస్ బిసైడ్స్ మేకింగ్ ద హోస్ట్ యానిమల్ మోర్ వల్నరబుల్ టు డిసీజ్. అంతేకాకుండా ఇవి ఉండటం వల్ల చాలా స్ట్రెస్కి గురి చేస్తాయి హోస్ట్ని, అండ్ దే ఆర్ మోర్ వల్నరబుల్ టు డిసీజెస్. అండ్ సిమ్టమ్స్ ఆఫ్ వామ్ ఇన్ఫెస్టేషన్ ఇంక్లూడ్ ల్యాక్ ఆఫ్ విగర్, విరిలిటీ, పూర్ అపిటైట్. సో ల్యాక్ ఆఫ్ విగర్, ల్యాక్ ఆఫ్ విగర్ మీన్స్ యాక్టివ్ స్ట్రెంగ్త్. సో స్ట్రెంగ్త్ అనేది ఉండదన్నమాట, బాగా నీరసంగా ఉండటం, యాక్టివ్గా లేకపోవటం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ల్యాక్ ఆఫ్ విగర్. అండ్ విరిలిటీ, విరిలిటీ మీన్స్ లైక్ వాటి యొక్క రీప్రొడక్టివ్ కెపాసిటీ తగ్గిపోవటం, వాటి నేచర్ని అవి కోల్పోవటం, వాటి క్వాలిటీ తగ్గిపోవటం. సో ఆల్ దీస్ కమ్స్ అండర్ విరిలిటీ. అండ్ పూర్ అపిటైట్, ఆకలి మందగించడం, ఆకలి లేకపోవటం అన్నమాట. అండ్ డిక్రీజ్డ్ బాడీ వెయిట్ తగ్గిపోతుంది, డయేరియా విత్ మ్యూకస్, మోషన్స్ విత్ మ్యూకస్తో పాటుగా బ్లడ్ మోషన్స్ ఆర్ వామ్స్ ఇన్ టూల్స్. సో రిలీజ్ అయ్యేటువంటి ఫీకల్ మ్యాటర్లో వామ్స్ ఉండటం. అండ్ ఈటింగ్ సాయిల్ ఆర్ అదర్ ఆర్గానిక్ మ్యాటర్స్. సో అవి సాయిల్ కానీ అదర్ ఆర్గానిక్ మ్యాటర్స్ని ఆహారం కింద తీసుకోవడం, రఫ్ హెయిర్ కోట్ ఉన్నట్టు, అండ్ అనీమియా. సో డెఫినెట్గా ఈ వామ్స్ అన్నీ ఉన్నాయి అంటే ఇట్ లీడ్స్ టు అనీమియా. ఎందుకని అవి స్టమక్లో గట్ రీజన్లో ఉండి వాటి యొక్క రక్తాన్ని బ్లడ్ని అబ్జార్బ్ చేస్తాయి కనుక ఇట్ లీడ్స్ టు అనీమియా. సో డీవార్మింగ్ మీన్స్ రిమూవింగ్ ద వామ్స్ ఫ్రమ్ ద డైజెస్టివ్ సిస్టమ్, పర్టికులర్లీ ఫ్రమ్ ద స్టమక్, ఇంటెస్టైన్ అండ్ లివర్. సో డీవార్మింగ్ అంటేనే డైజెస్టివ్ సిస్టంలో, స్టమక్లో, ఇంటెస్టైన్లో, లివర్లో ఉండేటువంటి వామ్స్ అన్నిటినీ తొలగించడాన్ని డీవార్మింగ్ అంటారు. సో ఈ డీవార్మింగ్ క్యాటిల్ అట్ అప్రోప్రియేట్ టైమ్స్ ఆఫ్ ఇయర్ అండ్ అట్ అప్రోప్రియేట్ స్టేజ్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ సర్టెన్ పారాసైట్స్ ఎలిమినేట్స్ ఎగ్ లేయింగ్ అడల్ట్స్ ఇన్ ద అలిమెంటరీ ట్రాక్ట్. సో ఈ డీవార్మింగ్ క్యాటిల్లో ఇయర్లో ఇన్నిసార్లు వేయాలి అని ఉంటుందన్నమాట, 6 మంత్స్కి ఒకసారి, కొన్నిటికి 4 మంత్స్కి ఒకసారి, కొన్నిటికి 2 మంత్స్కి ఒకసారి. సో ఇలా వేయటం వల్ల ఏంటి అంటే ఎగ్ లేయింగ్ అడల్ట్స్ని ఎలిమినేట్ చేయొచ్చు అన్నమాట ఎలిమెంటరీ ట్రాక్లో. అండ్ ఇట్ ఈవెన్ మోస్ట్ ఎఫెక్టివ్లీ మినిమైజ్ రీకంటామినేషన్ అండ్ రీఇన్ఫెక్షన్ టు ఏ
లో లెవెల్. సో ఈ డీవార్మింగ్ వేసుకోవడం వల్ల ఇది మినిమైజ్ చేస్తుందన్నమాట, కంటామినేషన్ అనేది జరగకుండా మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా తగ్గిస్తుందన్నమాట. డీవార్మింగ్ మేక్స్ యానిమల్ మోర్ రెసిస్టెంట్ టు డిసీజెస్. సో డీవార్మింగ్ వేయటం వల్ల డిసీజ్ రెసిస్టెంట్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఇట్ హెల్ప్స్ ద యానిమల్ గ్రో ఫాస్టర్. సో అంతేకాకుండా ఎదుగుదల కూడా బాగుంటుంది అండ్ పర్ఫామ్ బెటర్ అండ్ ప్రొడ్యూస్ బెటర్ మిల్క్. సో పాల ఉత్పత్తి కూడా బాగుంటుంది. మీట్ అండ్ ఎగ్స్, సో మీట్ కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, మిల్క్ ప్రొటెక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాగుంటాయి అన్నమాట డీవార్మింగ్ వేసుకోవటం వల్ల. అండ్ ఇన్ ఏ క్యాటిల్ ఫామ్ డీవార్మింగ్ షుడ్ బి స్టార్టెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ క్యాల్ఫ్. అదే క్యాటిల్ ఫామ్లో చూసినట్టయితే క్యాల్ఫ్కి ఫస్ట్ వీక్ ఆఫ్ క్యాల్ఫ్ పుట్టిన ఫస్ట్ వీక్ నుంచి ఈ డీవార్మింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఇవ్వటం. డీవార్మింగ్ షుడ్ బి డన్ ఎవ్రీ మంత్ ఫర్ ఫస్ట్ 6 మంత్స్, దేర్ ఆఫ్టర్ వన్స్ ఇన్ 3 మంత్స్. సో డీవార్మింగ్ అనేది కంపల్సరీగా, డీవార్మింగ్ షుడ్ బి డన్ ఎవ్రీ మంత్ ఫర్ ఫస్ట్ 6 మంత్స్. సో ఫస్ట్ 6 మంత్స్ కంపల్సరీగా డీవార్మింగ్ ఇవ్వాలి అని చెప్తున్నాడు. తర్వాత 3 మంత్స్కి ఒకసారి ఇస్తే సరిపోతుందన్నమాట. అండ్ ద డీవార్మింగ్ డ్రగ్స్ అండ్ డోస్ షుడ్ బి డిసైడెడ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఎ క్వాలిఫైడ్ వెటర్నరీ డాక్టర్. ఓవర్ డోస్ అండ్ అండర్ డోస్ ఆఫ్ డీవార్మింగ్ డ్రగ్స్ షుడ్ బి ప్రివెంటెడ్ టు చెక్ ద సైడ్ ఎఫెక్ట్స్. సో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలి అంటే ఈ డీవార్మింగ్ డ్రగ్స్ డోస్ ఎంతైతే ఇవ్వాలో అంతే ఇవ్వాలి, తప్పించి ఆ డోస్ని పెంచడం కానీ తగ్గించడం కానీ చేయకూడదు. కంపల్సరీగా వెటర్నరీ డాక్టర్ని కన్సల్ట్, క్వాలిఫైడ్ వెటర్నరీ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే డీవార్మింగ్ డ్రగ్స్ డోస్ అనేది డిసైడ్ చేయాలి అని చెప్తున్నాడు. అండ్ సింగిల్ ఓరల్ డోస్ ఆఫ్ 10 గ్రామ్స్ పెప్రజైన్ అడిపేట్ ఇస్ రికమెండెడ్ ఫర్ ద క్యాల్స్ ప్రిఫరబుల్లీ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ లైఫ్ టు కంట్రోల్ నియోనేటల్ అస్కారియాసిస్ ఎస్పెషలీ ఇన్ బఫెలో క్యాల్ఫ్స్. సో ఈ బఫెలో క్యాల్ఫ్స్లో చూసినట్టయితే కంపల్సరీగా వీటికి పుట్టిన ఫస్ట్ వీక్ ఆఫ్ లైఫ్లోనే నియోనేటల్ ఆస్కారియాసిస్ని తగ్గించడం కోసం 10 గ్రామ్స్ ఆఫ్ పెప్రజైన్ అడిపేట్ని డోస్ని, సింగిల్ డోస్ని ఇవ్వాలి అని చెప్తున్నారు. సారీ, సో ఇది ఎక్కువగా బఫెలో క్యాల్ఫ్స్కి ఇవ్వాల్సి ఉంటుందమ్మా. నెక్స్ట్ ఆల్బెండజోల్, టెట్రామిజోల్, పిపరజీన్ ఆర్ ద కామన్ డ్రగ్స్ ఇన్ యూస్ ఫర్ డీవార్మింగ్. సో డీవార్మ్కి యూస్ చేసేటువంటి కామన్ డ్రగ్స్ ఈ ఆల్బెండజోలు, టెట్రామిజోలు, పిపరజీన్, ఆల్ దీస్ 3 డ్రగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ కామన్లీ ఫర్ డీవార్మింగ్ ఇన్ క్యాటిల్. ఎ బాటిల్ ఆఫ్ బీర్ ఆర్ సోయా సాస్ కెన్ ఆల్సో బి గివెన్ టు క్యాటిల్ అండ్ వాటర్ బఫెలో ఫర్ డీవార్మింగ్. అంతేకాకుండా బాటిల్ ఆఫ్ బీర్ని కానీ సోయా సాస్ని ఇచ్చినట్టయితే అప్పుడు కూడా ఇది డీవార్మింగ్ కింద పనికొస్తుంది అని చెప్తున్నాడు. డు నాట్ డీవార్మ్ ద యానిమల్స్ దట్ ఆర్ వీక్, సిక్ అండ్ నీడ్ మెడికేషన్. సో ఏ యానిమల్స్ అయితే వీక్గా ఉన్నాయో, సిక్ అయి ఉన్నాయో, మెడికేషన్ మందులు వాడుతున్నాయో అటువంటి యానిమల్స్కి డీవార్మింగ్ అనేది ఇవ్వకూడదు అని చెప్తున్నాడు. డీవార్మింగ్ కెన్ బి డిలేడ్ ఇన్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ క్యాటిల్. సో ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉండేటువంటివి, పాలిచ్చేటువంటి యానిమల్స్కి ఈ డీవార్మింగ్ అనేది ఇవ్వకూడదు. అవి కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ ఫర్ ఏ డైరీ హర్డ్. సో కమింగ్ టు ద ఇంట్రొడక్షన్, వ్యాక్సినేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇమ్యునైజింగ్ ద ఆర్గానిజమ్స్ విత్ వ్యాక్సిన్స్ కాజింగ్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ వేరియస్ మైక్రోజన్ కాజింగ్ సీరియస్ ఎలిమెంట్స్. సో వ్యాక్సినేషన్ అనేది అసలు ఎందుకు ఇస్తాము అంటే ఆర్గానిజం యొక్క బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి ఇచ్చేదే వ్యాక్సిన్ అన్నమాట. సో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి, వేరియస్ డిసీజ్ కాజింగ్ ప్యాథోజన్స్ నుంచి ఎటువంటి డిసీజెస్ రాకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇమ్యూనిటీని పెంచడానికి ఇచ్చేదే వ్యాక్సినేషన్ అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ టు బి ఫాలోడ్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ క్యాటిల్ యానిమల్స్ ఇన్ లార్జ్ నెంబర్స్. సో వ్యాక్సినేషన్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అంటున్నాడు, విచ్ ఇస్ ఫాలోడ్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ క్యాటిల్ యానిమల్స్ ఇన్ లార్జ్. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ యానిమల్స్ లైక్ డైరీ ఫార్మ్స్, క్యాటిల్ ఫార్మ్స్లో ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది డెఫినెట్గా అక్కడ ప్రాక్టీస్ చేయటం జరుగుతుందన్నమాట. అండ్ ఫస్ట్ వన్ ఈజ్
The detailed schedule of vaccination is provided here under. So detailed vaccination schedule ni manaki ikkada start avutundi. That is a dry off date, that is 50 to 60 days before due date. So so ee pregnancy parturition time ki 50 to 60 days ki mundu, that is called as dry off date. Ante సో రేపై కన్సీవ్ అవుతాయి అని ఎప్పుడైతే కన్సీవ్ డేట్ ఇస్తారో ఆ డేట్కి 50 to 60 days ముందు అన్నమాట. సో దీన్ని ఇక్కడ డ్రై ట్రీట్ ఆల్ 4 quarters విత్ సీఫా డ్రై డ్రై క్లాక్స్ ఆర్బినిన్ డీసీ ఆర్ క్వార్టర్ మాస్టర్. సో సో ఇది కంపల్సరీగా 4 నెలలకు ఒకసారి ఇవ్వాలన్నమాట. ఈ సీఫా డ్రై అనేది, డ్రై క్లాక్స్ అనేది, ఆర్బినిన్ అనేది, ఆర్బినిన్ డీసీ ఆర్ క్వార్టర్ మాస్టర్, ఇది 4 నెలలకి ఒకసారి ఇస్తూ ఉండాలన్నమాట. వ్యాక్సినేట్ ఫర్ బీవీడి, ఐబీఆర్, P13, బీఆర్ఎస్వి, లెప్టో 5 కిల్డ్. సో ఇవన్నీ కూడా, ఆల్ దీస్ వ్యాక్సిన్ షుడ్ బి, దిస్ ఈజ్ హీట్ కిల్డ్ వ్యాక్సిన్స్ అన్నమాట, వీటన్నిటినీ కూడా ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? డ్యూ డేట్కి 50 to 60 days ముందు ఇవ్వాలన్నమాట. అండ్ కీప్ ఇన్ బాక్స్ స్టాల్ అట్ నైట్ ఫర్ 7 డేస్. సో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత నైట్ టైమ్స్ అన్నీ కూడా వాటిని స్టాల్లో ఉంచాలి, షెడ్స్లో ఉంచాలి అని చెప్తున్నాడు. మార్నింగ్ టైం అంతా కూడా వదిలేయచ్చన్నమాట. అలో ఫర్ ఎక్సర్సైజ్ డ్యూరింగ్ డే టైమ్. ఓకే, నెక్స్ట్ చెక్ అడ్డర్ అండ్ టిప్ ఆఫ్ ద టీత్ వన్స్ ఎ డే. రోజుకొకసారి కంపల్సరీగా పాల పొదుగు దగ్గర ఉండేటువంటి టీట్స్ అంటే నిప్పుల్స్ని ఒకసారి చెక్ చేయమంటున్నాడు అన్నమాట. నెక్స్ట్ 7 డేస్ ఆఫ్టర్ డ్రై ఆఫ్ డేట్. సో ఒకసారి ప్రసవం అయిపోయిన తర్వాత, పార్చురేషన్ కంప్లీట్ అయిన 7 డేస్ తర్వాత, 7 డేస్ ఆఫ్టర్ డ్రై ఆఫ్ డేట్, ఆఫ్టర్ డ్రై ఆఫ్ డేట్ అంటే ప్రసవం అయిన 7 రోజుల తర్వాత ఏమి ఇవ్వాలి? స్కోర్ గార్డ్ 3 kc అట్ ద రేట్ ఆఫ్ 2 cc, దట్ ఈస్ టు కిల్ ఈకోలై, రోటా వైరస్, కరోనా వైరస్ అండ్ క్లాస్ట్రీడియం, వీటిని చంపడానికి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ ఈ స్కోర్ గార్డ్ 3 kc అట్ ద రేట్ ఆఫ్ 2 cc ఇవ్వాలి అని చెప్తున్నాడు. అండ్ J5 వ్యాక్ 5 cc 1 m. సో 1 m అంటే దట్ ఈస్ m అంటే ఇక్కడ ఏంటంటేనమ్మా మ్యామిలరీ అని అర్థం వస్తుంది. సో ఇంట్రామ్యామిలరీ అంటే వితిన్ ద అడ్డర్ అన్నమాట. సో అంటే వితిన్ ద బ్రెస్ట్ టిష్యూలోకి ఇవ్వాలన్నమాట, వితిన్ ద బ్రెస్ట్ టిష్యూలోకి ఇవ్వాలి, దాన్ని 1 m అంటారు. నెక్స్ట్ మూవ్ టు డ్రై కౌ ఫీల్డ్ ఆర్ పెన్. మూవ్ టు డ్రై కౌ ఫీల్డ్ ఆర్ పెన్. సో వీటిని ఈ పెన్స్ ఆర్ డ్రై కౌ ఫీల్డ్లోకి తరలించాలన్నమాట. నెక్స్ట్ 3 weeks, దట్ ఈస్ 21 డేస్ మినిమం ప్రయర్ టు డ్యూ డేట్. డ్యూ డేట్కి 21 డేస్ ముందు మూవ్ టు ద బాక్స్ స్టాల్ ఆర్ ప్రీ ఫ్రెష్ పెన్ అండ్ బిగిన్ ట్రాన్సిషన్ డైట్. సో వీటిని బాక్స్ స్టాల్ అంటే షెడ్ అన్నమాట, వాటిని షెడ్కి తరలించి అక్కడ వీటికి ప్రీ ఫ్రెష్ పెన్ ఆర్ ప్రీ బాక్స్ స్టాల్ అన్నా ప్రీ ఫ్రెష్ పెన్ అన్నా వాటిని షెడ్స్ అవి ఎక్కడైతే ఉంటాయో దోస్ షెడ్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ పెన్స్. సో వాటిని అక్కడికి తరలించి వాటికి ట్రాన్సిషన్ డైట్ని ఇవ్వాలన్నమాట. సో ట్రాన్సిషన్ డైట్ అంటే ఏంటంటే ఫుడ్స్ దట్ ఆర్ సాఫ్ట్ ఇన్ టెక్స్చర్ విచ్ ఆర్ ఈజీ టు ఈట్ అండ్ డైజెస్ట్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ పేషెంట్స్, అంటే హెల్దీగా లేనటువంటి వాటికి ఇచ్చేటువంటి డైట్ని ట్రాన్సిషన్ డైట్ అంటారు. అండ్ దోస్ ఆర్ వెరీ ఈజీలీ డైజెస్టబుల్ అన్నమాట. అండ్ చెక్ అడ్డర్ అండ్ టీట్ డిప్ వన్స్ ఎ డే. టీట్ టిప్ అమ్మ ఇక్కడ డిప్ అని పడింది, అక్కడ టీ అని మెన్షన్ చేయండి. సో ఎప్పుడు రోజుకొకసారి కంపల్సరీగా ఆ పాల పొదుగు దగ్గర ఉండేటువంటి టీట్ని చెక్ చేయమంటున్నారు. అండ్ వాటికి స్కోర్ గార్డ్ 3 kc అట్ ద రేట్ ఆఫ్ 2 cc ఇవ్వమంటున్నాడు, దట్ ఈస్ 1 m ఇంట్రా మ్యామిలరీ.
విత్ ఇన్ ద బ్రెస్ట్ టిష్యూలోకి ఇవ్వాలన్నమాట. అండ్ J5VAC అట్ ద రేట్ ఆఫ్ 5C 1M, మ్యూస్ అట్ ద రేట్ ఆఫ్ 10 CC 1M. నెక్స్ట్ అట్ క్యాల్వింగ్. సో ఇప్పుడు క్యాల్వింగ్ ఇక్కడికి వచ్చేటప్పటికి గివ్ 15 to 20 ఓకే. సో అట్ క్యాల్వింగ్ అంటే ప్రసవ సమయంలో ఇవ్వవలసినటువంటి టీకా మందు అన్నమాట అట్ క్యాల్వింగ్ అంటే. సో ఇక్కడ 15 to 20 gallons ఆఫ్ వార్మ్ వాటర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ క్యాల్వింగ్. సో ప్రసవం అయినటువంటి వెంటనే 15 to 20 gallons ఆఫ్ వేడి నీరు వాటితో తాగించాలన్నమాట. 15 to 20 gallons ఆఫ్ వార్మ్ వాటర్ని తాగించాలి ఎప్పుడు ప్రసవం అయిన వెంటనే. నెక్స్ట్ యుటిలైజ్ 5 CC 1M ఇమీడియట్లీ ఆఫ్టర్ క్యాల్వింగ్. ప్రసవం అయిన వెంటనే వాటికి యుటిలైజ్ 5 CC విత్ ఇన్ ద బ్రెస్ట్ టిష్యూలోకి ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఆక్సిటోసిన్ 5 CC అది కూడా విత్ ఇన్ ద బ్రెస్ట్ టిష్యూ, దట్ ఈజ్ 1M అంటే చెప్పాను కదా ఇంట్రా మ్యామిలరీ. మ్యామిలరీ మీన్స్ వేర్ ద ఇంజెక్షన్ వ్యాక్సిన్ ఇస్ గివెన్ ఇన్ టు ద బ్రెస్ట్ టిష్యూ అన్నమాట. నెక్స్ట్ మిల్క్ అవుట్ బై హ్యాండ్ 2 quarters కొలోస్ట్రమ్, బాటిల్ ఫీడ్ ద క్యాల్ఫ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో కొలోస్ట్రమ్ తీసినటువంటి కొలోస్ట్రమ్ని అంటే తల్లి నుంచి కొలోస్ట్రమ్ లేదా ముర్రు పాలు అంటారు కదమ్మా, ఈ ముర్రు పాలును తీసి వాటిని సీసాతోటి క్యాల్ఫ్కి పట్టించాలన్నమాట. అండ్ J5VAC అట్ ద రేట్ ఆఫ్ 5 CC 1M. సో ఈ వ్యాక్సిన్ 1M విత్ ఇన్ బ్రెస్ట్ టిష్యూలోకి ఇవ్వాలి. నెక్స్ట్ ఏజ్డ్ కౌస్ థర్డ్ ఆర్ లేటర్ క్యాల్వింగ్ ఆర్ అంబులేటరీ గెట్టింగ్ అప్ అండ్ డౌన్ అంటే వయస్సు ఎక్కువగా అంటే కనీసం 3 ప్రసవాలు అయినటువంటి ఆవు అన్నమాట, లేచి కూర్చునే స్థితిలో ఉన్నటువంటి ఆవులు ఇక్కడ చెప్తున్నారు చూడండి. గెట్టింగ్ అప్ అండ్ డౌన్ అంటే లెగిసి కూర్చునే స్థితిలో ఉన్నటువంటి ఆవులు అన్నమాట. వీటికి ఒక కాల్షియం జెల్ గొట్టాన్ని ఇవ్వాలన్నమాట. గివ్ 1 tube కాల్షియం జెల్. నెక్స్ట్ ఏజ్డ్ కౌస్ దట్ ఈస్ థర్డ్ ఆర్ లేటర్ క్యాల్వింగ్ డౌనర్ అంటే ఇక్కడ వయసు ఎక్కువగా ఉన్నటువంటి గర్భస్థ ఆవులకు ప్రసవ సమయమున 1 గంట కన్నా పొడిగించినట్టయితే కంపల్సరిగా అటువంటి ఆవులకి ఇక్కడ కాల్షియం జెల్ని ఇవ్వాలి అని చెప్తున్నాడు. అండ్ వెటర్నరీ డాక్టర్ని పిలవాలి ఓకేనమ్మా. అంటే ఇక్కడ ఒకసారి చూడండి, కాల్ వెటర్నరీ డాక్టర్ కాల్షియం జెల్ ఓన్లీ ఇఫ్ అసిస్టెన్స్ విల్ బి లాంగర్ దాన్ 1 hour. అంటే ప్రసవ సమయము 1 గంట కన్నా ఎక్కువ పొడిగించబడినట్టయితే అటువంటి టైంలో కంపల్సరీగా వెటర్నరీ డాక్టర్ని పిలవాలి, అక్కడ అప్పుడు మాత్రమే కాల్షియం జెల్ అనేది ఇవ్వాలి అని చెప్తున్నాడు. అండ్ రీటైన్డ్ ప్లాజెంటా, రీటైన్డ్ ప్లాజెంటా ఇఫ్ స్టిల్ రీటైన్డ్ 12 to 24 hours ఆఫ్టర్ క్యాల్వింగ్. సో 12 to 24 hours అయినా కూడా ప్రసవము పెదప 12 to 24 గంటల పాటు మాయ అప్పటికి పడకుండా ఉన్నట్టయితే కంపల్సరీగా అప్పుడు గివ్ ఆక్సిటోసిన్ 5 CC 1M ప్రయర్ టు ఈచ్ మిల్కింగ్ ఫర్ ఫస్ట్ త్రీ డేస్ కంపల్సరీగా ఆక్సిటోసిన్ 5 CC ఇవ్వాలి అని చెప్తున్నాడు. పాలును పితికే ప్రతిసారి 3 రోజులు ఇవ్వాలన్నమాట. పాలును తీసే లేదా పాలును పితికే ప్రతిసారి 3 రోజులు ఈ ఆక్సిటోసిన్ అట్ ద రేట్ ఆఫ్ 5 CC 1M ఇవ్వాలి అని చెప్తున్నాడు. అండ్ కాల్ వెటర్నరీ డాక్టర్ ఇఫ్ స్టిల్ రీటైన్డ్ ఆఫ్టర్ 5 days పోస్ట్ క్యాల్వింగ్. ప్రసవం అయిపోయిన తర్వాత కూడా ఇంకా మాయ పడినట్టయితే, ఇంకా ప్లాజెంటా పడినట్టయితే కంపల్సరీగా వెటర్నరీ డాక్టర్ని పిలవాలి. అర్థమైందా? మాయ లేదంటే జరాయు ప్లాజెంటా పడకపోయినట్టయితే, జరాయు పడనట్టయితే కంపల్సరీగా వెటర్నరీ డాక్టర్ని పిలవాలి. కాల్ వెటర్నరీ డాక్టర్ ఇఫ్ కౌ గోస్ ఆఫ్ ఫీడ్ ఆర్ హ్యాస్ టెంపరేచర్ గ్రేటర్ దెన్ 103.5.
సో వెటర్నరీ డాక్టర్ని ఎప్పుడు పిలిచమంటున్నారు, అది ఆహారం తీసుకోకుండా 103.5 degree కంటే ఎక్కువ టెంపరేచర్తో ఉన్నట్టయితే అప్పుడు కూడా వెటర్నరీ డాక్టర్ని పిలవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ ఈజ్ డైరీ హెడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. సో పశు కేంద్రంలోని పశువులకి ఇవ్వవలసినటువంటి టీకాల కార్యక్రమం అన్నమాట, క్యాల్ఫుడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. సో లేగ దూడలకి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ అన్నమాట. ఓకే, లేగ దూడలకి తల్లి నుంచి వచ్చేటువంటి మురుపాలు తాగించడం. ఓకే ఓకే, అట్ బర్త్ గుడ్ కొలెస్ట్రమ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ ఆర్ ఎసెన్షియల్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, గుడ్ కొలెస్ట్రమ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ అంటే తల్లి నుంచి వచ్చేటువంటి మురుపాలని ఒక బాటిల్ తీసుకొని బాటిల్ ఫీడింగ్ ఇవ్వాలి అని చెప్తున్నాడు అన్నమాట క్యాల్స్కి, లేగదొడలకి. నెక్స్ట్ అన్వాక్సినేటెడ్ డ్యామ్. అన్వాక్సినేటెడ్ డ్యామ్ అంటే మదర్ ఆఫ్ యాన్ యానిమల్ని డ్యామ్ అంటారు, మదర్ ఆఫ్ యాన్ యానిమల్. ఓకేనా, ఇట్ ఈస్ కాల్డ్ డ్యామ్. సో దీనికి ఓరల్ ఈకొలై మోనోక్లోనల్ యాంటీబాడీని ఇవ్వాలి, అలాగే క్యాల్ఫ్గార్డ్ 3 cc ఓరల్ వ్యాక్సిన్ ఫర్ రోటా అండ్ కరోనా వైరస్కి ఇవ్వాలి. అండ్ సెకండ్ వన్ ఈజ్ వ్యాక్సినేటెడ్ డ్యామ్. వ్యాక్సినేటెడ్ డ్యామ్ అంటే ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ డ్యామ్ అంటే మదర్కి ఆల్రెడీ వ్యాక్సిన్ ఇచ్చినటువంటి మదర్కి మ్యూస్ 0.5 cc 1 mm ఇవ్వాలి, TSV2 1.0 cc ఇన్ ఈచ్ నాజల్ ప్యాసేజ్. సో వాటికి ఏదైనా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే దానికి TSV2 1.0 cc ఇవ్వాలని చెప్తున్నాడమ్మా. నెక్స్ట్ థర్డ్ వన్ కొలెస్ట్రమ్ 4 lbs, దట్ ఈస్ 2 quarters వితిన్ ద ఫస్ట్ అవర్ ఆఫ్ లైఫ్. సో ఇక్కడ ప్రసవము పిదప మొదటి గంటలో ప్రారంభించి 12 గంటల వరకు దూడకి ఇవ్వవలసినటువంటి 4 భాగాలుగా 8 pounds మురుపాలని ఇవ్వాలి. ఇస్ ఇట్ క్లియర్ గర్ల్స్? కొలెస్ట్రము 4 lbs, ఎల్బిఎస్, ఎల్బిఎస్ మీన్స్ పౌండ్స్, 4 pounds ఆఫ్ కొలెస్ట్రమ్ని ఇవ్వాలన్నమాట. ఎప్పుడు ఇవ్వాలి? వితిన్ ద ఫస్ట్ అవర్ ఆఫ్ లైఫ్. వితిన్ ఫస్ట్ అవర్ ఆఫ్ లైఫ్ దానికి ఈ 8 pounds ఆఫ్ మిల్క్ని 4 భాగాలుగా విభజించి వితిన్ ఫస్ట్ 12 hours ఇవ్వమంటున్నాడు అన్నమాట. అండ్ డైలీ ఫీడింగ్ ఫస్ట్ వీక్ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ 4 lbs, దట్ ఈస్ 2 quarters మిల్క్ 2 to 3 times a day. ఆఫ్టర్ ఫస్ట్ వీక్ 4 lbs, ఎల్బిఎస్ అంటే పౌండ్స్ గుర్తుపెట్టుకున్నామా, సో 4 pounds ఆఫ్ మిల్క్ రీప్లేసర్ 2 to 3 times a day, రోజుకి 2 to 3 సార్లు పాల బదులు వేరే పాలని ఇవ్వమంటున్నాడు, అంటే కృత్రిమ పాలని ఇవ్వమంటున్నాడు అన్నమాట. నెక్స్ట్ 1 month ఆఫ్ ఏజ్. సో 1 month ఆఫ్ ఏజ్లో డీహార్న్ ఆల్ క్యాల్స్ విత్ బడ్డెక్స్ ఆర్ ఎలక్ట్రిక్ డీహార్నర్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ బడ్డెక్స్తో కానివ్వండి, ఎలక్ట్రిక్ డీహార్నర్ తోటి వాటి యొక్క హార్న్స్ని తీసేయమంటున్నాడు, తొలగించమంటున్నాడు, డీహార్న్ అంటున్నాడు. నెక్స్ట్ టీఎస్వీ అట్ ద రేట్ ఆఫ్ 2:1 cc ఇన్ ఈచ్ నాజల్ ప్యాసేజ్. ఇక 2:1 అని పడింది, యాక్చువల్గా 2.1 అమ్మా, అది 2.1 cc ప్రతి ఒక్క నాజల్ ప్యాసేజ్లో వేయాలన్నమాట. నెక్స్ట్ 4 to 6 months ఆఫ్ ఏజ్ సపరేట్ ఫ్రమ్ బీవీడీ వ్యాక్సినేషన్ డేట్. సో బ్రూసెల్లోసిస్, 4 to 6 months ఆఫ్ ఏజ్లో బ్రూసెల్లోసిస్ క్యాల్ఫుడ్ వ్యాక్సిన్ ఇవ్వాలి, అలాగే క్లోస్ట్రీడియం, క్లోస్ట్రీడియం 7 way కంబైన్ విత్ బీవీడీ డేట్ ఇఫ్ నాట్ వ్యాక్సినేటింగ్ ఫర్ బ్రూసెల్లోసిస్. సో ఇది ఒక వ్యాక్సిన్ ఇవ్వాలి. నెక్స్ట్ 6 to 8 months ఆఫ్ ఏజ్ అప్పుడు కంపల్సరీగా బీవీడీ, ఐబీఆర్, P13, బీఆర్ఎస్వి వితిన్ బ్రాకెట్స్ MLV. సో ఇవన్నీ ఎఫర్ట్స్ ప్రొటెక్షన్ ఇఫ్ కొలెస్ట్రాల్ ఇమ్యూనిటీ వాజ్ లో. సో కొలెస్ట్రాల్ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నట్టయితే అంటే ముర్రెపాలు ద్వారా వచ్చేటువంటి ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నట్టయితే ఈ వ్యాక్సిన్స్ వేయాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ హీమోఫిలస్ సోమ్నస్. సో ఏదైనా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే హీమోఫిలస్ సోమ్నస్ని ఇవ్వమంటున్నాడు అన్నమాట. నెక్స్ట్ 8 to 10 months ఆఫ్ ఏజ్. సో 8 to 10 months ఆఫ్ ఏజ్ చూసినట్టయితే బీవీడీ, ఐబీఆర్, P13, బీఆర్ఎస్వి,
లెప్టో 5 MLV. సో ఈ వ్యాక్సిన్స్ అన్నీ అట్ ద ఏజ్ ఆఫ్ 8 to 10 months ఆఫ్ ఏజ్ వేయమంటున్నాడు. ఆ ఫర్స్ట్ ప్రొటెక్షన్ ఎఫ్ కొలెస్ట్రాల్ ఇమ్యూనిటీ వాజ్ టూ హై, అంటే ముర్రు పాలు తాగడం వల్ల ఇమ్యూనిటీ అనేది బాగా ఎక్కువగా ఉన్నట్టయితే ఇవి వేయాలన్నమాట అట్ 4 to 6 months ఆఫ్ ఏజ్. నెక్స్ట్ 30 డేస్ లేటర్ బీవీడీ ఐబీఆర్ P13 BRSV లెప్టో 5 కిల్డ్ టు బూస్టర్ రెస్పిరేటరీ వైరసెస్ అండ్ లెప్టో. సో ఆల్ దీస్ ఇవన్నీ 30 డేస్ తర్వాత ఇవ్వవలసినటువంటి వ్యాక్సిన్స్. అండ్ 2 మంత్స్ ద ప్రయర్ టు ఫస్ట్ క్యాల్వింగ్, ఫస్ట్ క్యాల్వింగ్కి 50 to 60 డేస్ ముందు బీవీడీ ఐబీఆర్ P13 BSRV లెప్టో 5 కిల్డ్ ఇవ్వాలి. స్కోర్డ్ గార్డ్ 3 kc 2 cc 1 m, దట్ ఈస్ టు కిల్ ఈ కొలై, రోటా, కరోనా అండ్ క్లోస్ట్రీడియం. నెక్స్ట్ J5 VAC 5 cc 1 m. నెక్స్ట్ 1-3 weeks, దట్ ఈస్ 21 డేస్ మినిమమ్ ప్రయర్ టు ఫస్ట్ క్యాల్వింగ్. సో ఫస్ట్ క్యాల్వింగ్కి 3 weeks ముందు, దట్ ఈస్ 21 డేస్ ముందు J5 VAC అండర్ స్కోర్ 5 cc 1 m ఇవ్వమంటున్నాడు. స్కోర్ గార్డ్ 3 kc 2 cc 1 m ఇవ్వమంటున్నాడు. మ్యూజ్ అట్ ద రేట్ ఆఫ్ 1 cc/200 pounds. ఇవన్నీ ఎప్పుడు ఇవ్వాలి? ఫస్ట్ క్యాల్వింగ్కి 21 డేస్ ముందు ఇవ్వాలి, దట్ ఈస్ 3 weeks. నెక్స్ట్ పారాసైట్ కంట్రోల్, డివార్మ్ ఆల్ హీఫర్స్ వన్స్ ఇన్ ద స్ప్రింగ్ అండ్ వన్స్ ఇన్ ది ఫాల్. సో వర్షాకాలము, నెక్స్ట్ వసంతకాలం. సో వర్షాకాలం వసంతకాలంలో ఈ హీఫర్స్ అన్నిటికీ కూడా, దట్ ఈజ్ యంగ్ కౌస్, వీటన్నిటికీ కూడా ఇవ్వమంటున్నాడు అన్నమాట. డు నాట్ డివార్మ్ ఫస్ట్ క్యాల్ హీఫర్స్ వితిన్ 60 డేస్ ఆఫ్ డ్యూ డేట్. సో ఈ ఏమంటారు, మొదటి ఈత హీఫర్లకు ప్రసవానికి ముందు 60 రోజుల్లో డీవామింగ్ చేయకూడదు అన్నమాట. మొదటి ఈత హీఫర్లకు ప్రసవానికి ముందు అంటే 60 రోజుల్లో డీవామింగ్ అనేది చేయకూడదు అని చెప్తున్నాడు. అండ్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫర్ క్యాటిల్ అండ్ బఫెలోస్, నేమ్ ఆఫ్ ద డిసీజ్, ఏజ్ అట్ ఫస్ట్ డోస్, బూస్టర్ డోస్ ఎప్పుడు ఇవ్వాలి, సబ్సిక్వెంట్ డోస్ ఎప్పుడు ఇవ్వాలి అనేది ఇందులో చెప్తున్నాడు వ్యాక్సినేషన్ షెడ్యూల్లో. సో డిసీజ్ నేమ్ వచ్చేటప్పటికి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఎప్పుడు ఇవ్వాలి, 4 మంత్స్ అండ్ అబోవ్ ఇవ్వాలి. బూస్టర్ డోస్ వచ్చేటప్పటికి 1 మంత్ ఆఫ్టర్ ఫస్ట్ డోస్, ఫస్ట్ డోస్ ఇచ్చిన 1 మంత్కి బూస్టర్ డోస్ని ఇవ్వాలి. సబ్సిక్వెంట్ డోస్ వచ్చేటప్పటికి 1 in 6 months, 6 నెలలకు ఒకసారి ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ హెమరాజిక్ సెప్టిసీమియా, హెచ్ఎస్ అనే హెచ్ఎస్ తోటి ఇండికేట్ చేస్తారు. ఏ ఏజ్లో ఇవ్వాలి? 6 మంత్స్ అండ్ అబోవ్ ఏజ్లో ఇవ్వాలి. వేరే సబ్సిక్వెంట్ డేస్ వచ్చేటప్పటికి యాన్యువల్లీ ఇన్ ఎండమిక్ ఏరియాస్, సో సంవత్సరానికి ఒకసారి అంటే స్థానీయ ప్రాంతాలలో మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ క్వార్టర్ విచ్ ఇస్ ఇండికేటెడ్ విత్ క్యాపిటల్ బి అండ్ క్యూ, ఏజ్ వచ్చేటప్పటికి 6 మంత్స్ అండ్ అబోవ్, సబ్సిక్వెంట్ వచ్చేటప్పుడు యాన్యువల్లీ ఇన్ ఎండమిక్ ఏరియాస్. నెక్స్ట్ బ్రూసెల్లోసిస్, 4 to 8 months ఆఫ్ ఏజ్, దట్ ఈస్ ఫీమేల్ క్యాల్ఫ్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. వన్స్ ఇన్ లైఫ్ టైంలో ఒకసారి ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ థీలీరియోసిస్, 3 మంత్స్ అండ్ అబోవ్ ద ఏజ్, 3 మంత్స్ అంతకంటే ఎక్కువ ఏజ్లో ఇవ్వాల్సి ఉంటుంది. వన్స్ ఇన్ లైఫ్ టైం, ఓన్లీ రిక్వైర్డ్ ఫర్ క్రాస్ బ్రీడ్ అండ్ ఎగ్జోటిక్ బ్రీడ్స్. సో ఎగ్జోటిక్ బ్రీడ్స్, క్రాస్ బ్రీడ్స్కి మాత్రమే ఇది ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట లైఫ్ టైంలో ఒకసారి. నెక్స్ట్ ఆంథ్రాక్స్, 4 మంత్స్ అండ్ అబోవ్ ఆఫ్ ఏజ్ వాళ్ళకి ఇవ్వాలి. బూస్టర్ డోస్ వచ్చేటప్పటికి ఏమీ లేదు, సబ్సిక్వెంట్ వచ్చేటప్పటికి యాన్యువల్లీ ఇన్ ఎండమిక్ ఏరియాస్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఐబీఆర్, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద డిసీజ్ ఐబీఆర్, ఏజ్ అట్ ఫస్ట్ డోస్ వచ్చేటప్పటికి 3 మంత్స్ అండ్ అబోవ్ ఆఫ్ ఏజ్, నెక్స్ట్ బూస్టర్ డోస్ వచ్చేటప్పటికి 1 మంత్ ఆఫ్టర్ ఫస్ట్ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. సబ్సిక్వెంట్ డోస్ వచ్చేటప్పటికి 6 మంత్లీ వ్యాక్సిన్ ప్రెజెంట్లీ, 6 మంత్లీ 6 నెలలకు ఒకసారి అన్నమాట అమ్మా. నెక్స్ట్ ర్యాబీస్, పోస్ట్ బైట్ ట్రీట్మెంట్ ఓన్లీ, ఇమీడియట్లీ ఆఫ్టర్ సస్పెక్టెడ్ బైట్ చేసిన వెంటనే వేయాలంటున్నాడు. కరిచిందని అనుమానం వచ్చిన వెంటనే వేసేయాలన్నమాట. దట్ ఈజ్ బూస్టర్ డోస్ వచ్చేటప్పటికి 4th డే వేయాలి. సబ్సిక్వెంట్ డోస్ వచ్చేటప్పటికి నాట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా 7, 14, 28 and 90 days ఆఫ్టర్ ఫస్ట్ డోస్, మొదటి మోతాదు 7, 14, 28 మరియు 90 రోజులకు ఒక మారు వేయాలన్నమాట. నెక్స్ట్ వ్యాక్సినేషన్ ఈజ్ ద ఈజియెస్ట్ అండ్ చీపెస్ట్ వే టు ప్రివెంట్ డిసీజెస్. సో FMV అంటే ఫుట్ అండ్ మౌత్ వ్యాక్సిన్, EV అంటే ఎంటరో టాక్సీమియా వ్యాక్సిన్, HSV అంటే హెమరోజిక్ సెప్టిసీమియా వ్యాక్సిన్, CCPV కంటేజియస్ క్యాప్రైన్ ప్లూరో న్యూమోనియా వ్యాక్సిన్,
BRSV, bovine respiratory syncytial virus vaccine, BVD, bovine virus diarrhea vaccine, BCV, brucellosis, calfoot vaccine, IBR, infectious bovine rhinotracheitis, respiratory problems ఉండేటువంటి వాటికి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ ఇది. నెక్స్ట్ P13 పారా ఇన్ఫ్లుయెన్జా 3, BRSV మీన్స్ బొవైన్ రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్, MLV మీన్స్ మోడిఫైడ్ లైవ్ వైరస్, MLKV మీన్స్ మోడిఫైడ్ లైవ్ అండ్ కిల్డ్ వైరస్, MHT మ్యాన్హీమియా హీమోలైటికా టాక్సాయిడ్, PMV పాస్చురెల్లా మల్టీసిడా వ్యాక్సిన్, TT టెటనస్ టాక్సాయిడ్. Next, short notes on vaccination. Every year, many dairy farmers all across the country suffer huge economic losses because of non-adherence to prescribed vaccination schedule. So, prescribed vaccination schedule అనేది లేకపోవడం వల్ల farmers అందరూ కూడా చాలా నష్టాలని చవి చూడటం జరుగుతుంది అని చెప్తున్నాడు. Next, given below are vaccination schedule for dairy animals, for crossbreed and exotic cows, that is ivanni kuda crossbreeds kadama, Holstein Jersey, Brown Swiss, any other Bos Taurus cattle, all these comes under exotic cows which are descended from other countries. Ee chusinataithe FMD vaccination, Clovax or Raksha Ovaxi in January lo veyalsi untundi. Tilariosis, Tilaria vaccine by Indian Immunologicals in March lo veyalsi untundi. Combined vaccine of FMD, HS and BQ, Raksha Triovac in June lo ivvalsi untundi. Apart from all the above, the heifer should be vaccinated against brucella after getting tested for brucella abortus. Next one is for buffaloes and Bos Indicus Jibu cattle. సో వీటికి అయినట్టయితే బఫెలోస్ అండ్ బాస్ ఇండికస్ జీస్ జీబు క్యాటిల్ చూసినట్టయితే FMD వ్యాక్సినేషన్, క్లోవాక్స్ ఆర్ రక్ష ఓవాక్ జనవరిలో ఇవ్వాల్సి ఉంటుంది. కంబైన్డ్ వ్యాక్సిన్ ఆఫ్ FMD, HS అండ్ BQ రక్ష ట్రియోవాక్ జూన్లో ఇవ్వాల్సి ఉంటుంది. α7 α CD, BARVAC7, BARVAC CD, C&D యాంటీటాక్సిన్ యూజ్డ్ అగెయిన్స్ అని వదిలేశారు. ఒక నిమిషం అమ్మా. Used against the infections, kindi charama sentence, used against the infections of Clostridium perfringens. So infections raakunda vitini ivali ani cheptunnadu. Caliber 7, Clostratrax, Covixin 8, Ultrabac 7, Ultrabac CD, Vision 7, Leptoshield against the infections of Leptospira కొనికాల. సో వీటికి అగైనస్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ వ్యాక్సిన్స్ ఇవ్వాలి. అండ్ వన్ షాట్ Ultra 7, Arsenal, బోవీషీల్డ్ గోల్డ్, క్యాటిల్ మాస్టర్, Express 5, Pyramid 5, Titanium 5, Triangles 5, Virashield 5 అండ్ Vista 5, Nuplura 5, Cavalry 9 అండ్ TT ఆర్ ద వ్యాక్సిన్స్ విత్ డిఫరెంట్ కాంబినేషన్స్ అవైలబుల్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ క్యాటిల్ ఇండస్ట్రీ. డిపెండింగ్ ఆన్ ద ఇన్ఫెక్షన్స్ సిమ్టమ్స్ అండ్ సివియారిటీ, దే ఆర్ అడ్మినిస్టర్డ్ ఎయిదర్ కంట్రోల్ ఆర్ ఇరాడికేట్ ద డిసీజ్ ఇన్ ద క్యాటిల్. సో ఇవన్నీ కూడా వ్యాక్సిన్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఏవైనా సిమ్టమ్స్ కనిపించినట్టయితే మనం ఈ వ్యాక్సిన్స్ని యూస్ చేస్తామన్నమాట. వాటి యొక్క సివియారిటీని తగ్గించడానికి వీటిని యూస్ చేయటం జరుగుతుంది. సో ఇంతటితోటి దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద డివార్మింగ్ అండ్ వ్యాక్సినేషన్ లెసన్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ.